జగ్గంపేట ముమ్మడివరం అమలాపురంలో టీడీపీ హవా అయితే చాటుకుంటుంది జగ్గంపేటలో వచ్చేసరికి టీడీపీ అభ్యర్థి జ్యోతిల నెహ్రూ మూడు వేల ఐదు వందల యాభై ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు ముమ్మడివరం అమలాపురంలో టీడీపీ అభ్యర్థులు తాట్ల సుబ్బారావు ఆయుబత్తుల ముందంజలో ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం శ్రీకాకుళం చూసుకుంటే గనక శ్రీకాకుళంలో ఎంపీ స్థానంలో టీడీపీ ముంజంజలో కొనసాగుతుంది శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముంజందులో అయితే కొనసాగుతున్నారు వైసీపీ అభ్యర్థి పేరడా తేలికపై రామ్మోహన్ నాయుడు పద్దెనిమిది వందల అరవై ఒక్క ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం ఇది తిరుపతి విషయం చూసుకుంటే కనుక తిరుపతి పార్లమెంట్ స్థానంలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ మద్దల గురుమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు తొలి రౌండ్లో బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ లీడింగ్లో ఉండగా ఇప్పుడు గురుమూర్తి ముంజంజలో ఉండటం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఇది అందుతుంది అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానంలో వచ్చేసి టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆధిక్యంలో ఉన్నారు వైసీపీ నుంచి అనంత వెంకటరామరెడ్డి పోటీ చేస్తున్నారు పుట్టభర్తిలో లీడింగ్లో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ఇక గుంటూరు పొన్నూరు విషయం చూసుకుంటే కనుక గుంటూరు ఎంపీ అభ్యర్థి పెంసన్ లీడింగ్లో ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలార్ రోసే అనకంజిలో ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలిపల్లి నరేంద్ర ముందంజలో ఉన్నట్టుగా మనకైతే అందుతున్న సమాచారం ఇది విజయవాడ సెంట్రల్ లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోండా ఉమా ఆధిక్యంలో కొనసాగుతున్నారు వైసీపీ నుంచి ఎల్లంపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్పై ముందంజలో ఉన్నారు బోండా ఉమా ఇక ఒంగోలు విషయం చూసుకుంటే గనక ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాంచర్ల జనార్దరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు రెండు వేల ఏడు వందల అరవై ఓట్ల ఆధిక్యంలో అయితే కొనసాగుతున్నారు వైసీపీ అభ్యర్థి బాలనేని శ్రీనివాస్ రెడ్డి వెనకంజిలో ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం ఇది గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక టీడీపీ జనసేన అయితే లీడ్లో ఉన్నాయి ఉమ్మడు పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం జనసేన అభ్యర్థి అంజుబాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు అటు కాకినాడ రూరర్లో చూసుకుంటే గనక కాకినాడ జనసేన కేడర్ జనసేన క్యాండిడేట్ పంతం నానాజీ అధికంలో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం అటు ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు రాజమండ్రి సిటీలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లీడ్లో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ఇక అసెంబ్లీలోకి వచ్చేసరికి టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ ముందంజలో ఉన్నారు మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ లీడింగ్లో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం హిందూపూర్ విషయం చూసుకుంటే గనక బాలకృష్ణ లీడింగ్లో ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది అక్కడ వైసీపీ నుంచి దీపికా బరిలో ఉన్నారు అయితే హిందూపూర్లో ఎంపీ సిగ్మెంట్లో వైసీపీ అభ్యర్థి శాంతమ్మ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం అక్కడ టీడీపీ నుంచి పార్థసారథి పోటీ చేస్తున్నారు అలాగే డౌన్లో మంత్రి బుగ్గన్న రాజేంద్ర ప్రసాద్ వెనకంజలో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం అలాగే టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాష్ బరిలో ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం ఇది